చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు నిరంజన్. ఇప్పుడు సెప్టెంబర్ 17 నాడు విజయభేరి సభ ఉందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్రనాయకులు మొత్తం వస్తున్నారు. సోనియా గాంధీ కూడా వస్తున్నారు. మొట్టమొదటిసారి తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన దేవత అని మీరు అంటున్నారు. వారు వస్తుంటే అనేక ఆంక్షల మధ్యలో పర్మిషన్ అనుమతి ఇచ్చారనేది ఒకటి ప్రచారం వస్తుంది. దానిపైన ఏమనుకుంటున్నారు? దీనికి నిదర్శనం ఏంటంటే మీరే చూస్తున్నారు, గత 100 ఏళ్లలో దొరల పెత్తనం ఎట్లా ఉన్నది. ఎందుకంటే దొర ఎప్పుడైనా దొరగాడీల కాడ నిలబడాలనే చూస్తారు. ఇంట్లోకి రానిచ్చే రకం కాదు, ఒక గుళ్ళకు రానిచ్చే రకం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తే నమ్మే స్టేజ్లో జనం లేరు. ముఖ్యంగా మీరు చూసినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు చేపట్టిన విధానాలు కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు చెప్పిన విధానం కానీ, ఉదయపూర్ సంకల్ప సభలో చేసిన రిజర్వేషన్లు కానీ, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఆ రిజర్వేషన్లతోనే ఈ దొరల గాడీలను కూల్చబోతున్నారు. అది అలర్ట్ అయ్యే ఈరోజు నిన్నమొన్న చూస్తున్నారు. బీజేపీ ఏదో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు కూడా లేని విధంగా ఏదో చేద్దామని, ఏదో బీజేపీని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తెత్తామని కేసీఆర్ సారు తోడు దొంగల్లాగా ఏదో చేద్దామని వస్తున్నారు. మీరు చూశారు జనగర్జన ఖమ్మంలో 6 లక్షల మంది వచ్చారు. ఏ కేసీఆర్ ఆపగలిగాడు? ఆ రోజు దాదాపు 50 కిలోమీటర్ల దగ్గర అందరి పోలీసులను అడ్డం పెట్టి, ఎన్నో డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి, వెహికల్ అడ్డం చేసేసి అన్నీ చేస్తే కూడా జనం తాకిడి ఒక్కసారి మార్పు వచ్చేసిందంటే ఏ కేసీఆర్ తట్టుకోలేడు, ఏ మోదీ తట్టుకోలేరు. ఆల్రెడీ మార్పు చేంజ్ అయిపోయింది. జనంలో ఊరు గడప గడపకు కాంగ్రెస్ వెళ్ళిపోయింది. అది తెలుస్తలేదు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులారా, ఉస్మానియా విద్యార్థులారా, ఇప్పటికైనా మరోసారి మరో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆల్రెడీ జనంలో ఆ చైతన్యం వెళ్ళిపోయింది. రేపు జయభేరి కాబోతుంది. అది దాదాపు 5 నుంచి 10 లక్షల జనం రాబోతున్నారు. అది మీరే స్వయంగా ఆ లైవ్ని మీరే చూపించగలుగుతారనేది నేను చెప్పగలుగుతున్నా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎంత విధానాలు తెచ్చినని. గత 100 ఏళ్లలో ఏం తెచ్చినని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. అయ్యా, నీవు బతికి ఉండడానికి రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరిని మాదిగా ఎస్సీ, గిరిజన, హరిజన, బడుగు బలహీన వర్గాలను ప్రతి ఒక్కరిని నిలబెట్టింది. ప్రతి ఒక్కరిని సామాజిక స్పృహ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ స్పృహలో వీళ్ళు కూడా కాంగ్రెస్లో పనిచేసింది అనేది మర్చిపోయి పరిస్తున్నారు వీళ్ళు. అయ్యా కేసీఆర్, కేటీఆర్ గారికి ఇప్పటికీ అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు, మీరు ఇప్పటికైనా మీకు జ్ఞానం ఉంటే ఒక్కసారి మీ నాయన ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి వచ్చిందో ఒక్కసారి మీ నాయన గుర్తు చేయండి, మీ నాయనని అడగండి. మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు అమెరికా నుంచి సడల్గా వచ్చి ఏదో హైఫైలో నిలబడి, ఆ భవన్లో నిలబడి గడిల కాడ మేము పనిచేస్తుంటే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకు తెలుస్తుంది. ఉద్యమాల్లో 100 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ తాతల తరాల నుంచి తెలుస్తుంది. ఇప్పుడు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకు ఎగ్జాంపుల్ కేసీఆర్ ఎప్పుడు అంటుంటారు, నాకంటే పొడుగు, నాకంటే దొడ్డుకున్న వాళ్ళు చాలామంది 70 సంవత్సరాలు పరిపాలించారు, కానీ ఇట్లాంటి స్కీములు కానీ ఇట్లా ప్రజలను ఆదుకునే ఆలోచన కానీ ఎవరు చేయలేదు అంటున్నారు. ఏది స్కీమ్స్? ఏం స్కీమ్ సార్, ఏం స్కీమ్ అన్నా? మీరు చూస్తున్నారు, రైతు బంధు అన్నాడు, సబ్సిడీ తీసేసిండు. రైతు బంధు అన్నాడు, పైపులు కానీ ఏమైనా వచ్చేటివి, బ్యాంక్ లోన్లు కానీ ఏమైనా వస్తున్నాయి. రైతు రుణమాఫీ అన్నాడు, ఎక్కడవా? అదేవిధంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన మొట్టమొదటి తెలంగాణ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన దొంగ ఎవడైనా ఉన్నాడంటే కేసీఆరే. మీరు చూస్తున్నారు, 9 ఏళ్ల నుంచి ఈ రోజు కూడా విద్యా వ్యవస్థ పట్టించుకొని నాదుడే లేదు. అదే ఉస్మానియాకు, అదే ఇప్పుడుండే నాయకులు చెప్తుంటారు, అది చేసిండు ఇది చేసిండని. మొన్న టీఎస్పీసీ ఉన్నప్పుడు ఏం చేసిండన్నా మీరు చూస్తారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. ఏదో ఈడన్న మభ్య పెట్టాలని చూస్తే గుడ్డోళ్ళు నడ్డోళ్ళు ఏం లేరు. ఆల్రెడీ జన చైతన్యం మారిపోయింది. ఇంకా ఇప్పటికీ ఏదో మభ్య పెట్టాలని కలవకుండా కుటుంబం చెప్తే మారుతి కాదు. ఈ దొంగలను రేపు జైల్లో పంపించే రోజు కూడా దేవుడు కాంగ్రెస్ పార్టీని నిర్ణయించుకున్నది. ఆల్రెడీ బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం అయిపోయిందన్న. ఇంకా కావాల్సింది ఒకటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు ఇటు ఉండే వాళ్ళనే వస్తుర్రు, జయభేరిలో వస్తారు చూడు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతుంది విజయభేరి. దానిపైన అనేక ఆంక్షలు పెట్టినట్టుగా ప్రచారం దానిపైన ఏమంటారు? ముందుగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గాంధీ సోనియమ్మకు తెలంగాణ ఉద్యమ విమోచన తరపున నా మోహన్ నాయక్ నేను తల్లికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ తల్లి సోనియమ్మ శంషభద్రాంగానే వెళ్ళి కాలు మొక్కి దండం పెట్టి వచ్చిన తర్వాతనే అప్పుడు సోనియమ్మ గురించి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఈరోజు మంత్రి ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ సోనియమ్మ ఇచ్చిన భిక్షమ్మలని కదా. సోనియమ్మ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వేయకుండా వీళ్ళ మంత్రి ఎక్కడ, వీళ్ళ కంత్రి ఎక్కడ, వీళ్ళ కంచం ఎక్కడ, వీళ్ళ దొర పెత్తనం ఎక్కడ, వీళ్ళు వీళ్ళందరికీ ఇచ్చింది. కాబట్టి సోనియమ్మ గురించి సోనియమ్మకు ఫస్ట్ వెళ్ళి లాస్ట్ తెలంగాణ ప్రకటించిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి సోనియమ్మ దండం పెట్టుకొని ఫ్యామిలీ కుటుంబం తరఫున ఒకటేసారి వెళ్ళి వచ్చారు కదా. అదేవిధంగా రేపు సోనియమ్మ వస్తుందని చెప్పి కాలు మొక్కిన తర్వాతనే తెలంగాణ గురించి సోనియమ్మ గురించి మాట్లాడాలి. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెస్తేనే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇస్తే రాలేదంటున్నారు. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టలే, మందు సీసలో తలకాయ పెట్టించింది. ఆయన మందు సీసలు తలకాయ పెట్టిండు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం వేసి ఉస్మానియా యూనివర్సిటీ అందరం ఏకమై తెలంగాణ రాష్ట్రంలో గజ్జల గడ్డి తిరిగితే ఉద్యమం చేసి ఊళ్ళో పల్లెటూళ్ళు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఈయన ఒక్కడే చేయలే. ఈయన ఆల్రెడీ తాగిండు. తాగితే ఈడ నువ్వు సో అండ్ సో తాగురా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఇదే గడ్డ మీద ఆయన నిమ్మరా చెప్తే ఆ రోజే కదా మళ్ళా ఏదో చనిపోయిన పిలుగులాగా నటించి ఆ రోజు తెలంగాణ తల్లి వీళ్ళను అందరు కనికరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ వస్తుందని కాబట్టి ఈయన కేసీఆర్ ఆంక్షలు విధిస్తున్నారు కదా. ఆంక్షలు దేనికి విధిస్తున్నాడు? సోనియమ్మ వస్తే ఈయన బట్టబయలు మొత్తం చెప్తుంది. సోనియమ్మ వస్తే ఈయన దూరపెత్తానం, ఈయన చేస్తున్న అవినీతిని మొత్తం ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే సోనియమ్మ గారే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈరోజు ఈయన కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ వస్తుంది. వచ్చే 2003 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఈయన ఏడు ఉండాలో మళ్ళీ ఆడనే ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే అసలు కేసీఆర్ బతికేంది? తెలంగాణ రాష్ట్రం వల్ల ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈయన అంటున్నాడు. కానీ అభివృద్ధి చెందలే, కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది. ఇంతము తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ గారి వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరం ఒక స్థాయిలో ఉన్నాము. ఈ సభతోని రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయ ముఖ్యచిత్రం ఏమైనా మారే అవకాశం ఉంది? 100% మారుతుంది. ఇప్పటికీ మారింది. రేపు తెలంగాణ తల్లి సోనియమ్మ 5 గ్యారెంటీ కార్డులతో రేపు బహిరంగ సభలో ప్రకటించబోతుంది. 5 గ్యారెంటీ కార్డులే సరిపోతుంది తెలంగాణ రాష్ట్రం ప్రజలలో. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ పాలన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఈ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టబోతున్నాం. బ్రదర్ ఏం పేరు? వెంకట నాయకను. సెప్టెంబర్